గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో సర్వే ఫలితాలు వెలువడ్డాయి. తెలుగు ప్రజలంతా ఎప్పుడెప్పుడు అనేది చూసిన TV5 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలు లాస్ట్ నైట్ వెలువడ్డాయి. ఇప్పుడే గ్రాఫిక్స్ చూసాం. సో మళ్ళీ టీడీపీకే అధికారం కట్టబెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నది TV5 సర్వేలో వెల్లడైంది. సో TV5 సర్వేలకి చాలా ఆథెంటిసిటీ క్రెడిబిలిటీ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ 100కి 100 పాళ్ళు కాకపోయినా చాలా వరకు కరెక్ట్ అయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. సో స్టేటస్ కో, సో అటు కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ. సో వీళ్ళకే మళ్ళీ అధికారం ఇద్దాం, ఇప్పట్లో వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మరొక టర్మ్ ఇచ్చి చూద్దాం అనే ధోరణి ప్రజల్లో ఈ సర్వే ద్వారా మనకు కనిపిస్తోంది. సో ఏపీలో మనకు పొట్లూరు వరప్రసాద్, తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఆ పార్టీలకి పార్టీలను తిరస్కరిస్తారు ప్రజలు అనేది మనకు ఈ సర్వేలో అర్థమవుతున్న అంశం. సో సందర్భవశాత్తు మనం చూస్తే పీవీపీ వెంచర్స్ షేర్ల ట్రేడింగ్ కూడా నిన్నటి నుంచి బీఎస్సీలో నిలిపివేస్తున్నట్లుగా ఎక్స్చేంజ్ ప్రకటించింది. సో మనం ఈ మధ్యనే కథనాలు ప్రసారం చేసాం, పొట్లూరు వరప్రసాద్ పీవీపీ వెంచర్స్ పీవీపీ చేస్తున్న అరాచకాలు, అటువంటి అభ్యర్థుల్ని రాజకీయ పార్టీలు వాళ్ళ క్యాండిడేట్స్గా నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మనం ప్రశ్నించడం జరిగింది. దాన్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు బీఎస్సీ కూడా ట్రేడింగ్ నిలిపివేశారు ఆ షేర్లలో. సో ఇట్లాంటి నేరచరిత్ర ఆర్థిక నేరగాళ్ళకి మనం రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సామంజస్యం వాళ్ళే ఆలోచించుకోవాలి.